వెల్కమ్ టు 19 న్యూస్ సివి బుల్టిన్ అప్డేట్స్. కాందిల్వారపల్లి గిరిజనులకు తాగునీరు ఇవ్వాలని, దళితుల భూములను సెక్రటేరియట్ లో ఉద్యోగస్తులకు కబ్జా చేసిన భూమి స్వాధీనం చేయాలని సీఎం నాయకులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా చట్వేలు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. కడప గడపకు వైసీపీ ప్రభుత్వం దృష్టికి దళితులు గిరిజనుల సమస్యలు రాలేదా అని ప్రశ్నించారు. కాందిల్వారపల్లి గిరిజనులకు గత 4 సంవత్సరాల నుండి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలు తమ పొలాలకు పనులకు వస్తేనే నిలుస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు విజయ్ కుమార్ నాని, ఓబులివారిపల్లి మండల నాయకులు ఎం జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జనం కోసం సిపిఎం అని చెప్పి ఇంటింటికి సిపిఎం అని చెప్పి కార్యక్రమం గత 4 రోజులుగా అనేక గ్రామాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు తిరగడం జరిగింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా చిక్కువేలు మండలంలో జరిగారు. అనేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు ఈరోజు జగనన్న ఇంటింటికి గడప గడపకు జగనన్న ప్రభుత్వం అని చెప్పి పొందారు. సమస్యలు ఏమీ లేవన్నారు. చాలా సమస్యలు బయటపడినాయి. ఈరోజు చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చిక్కువేలు మండలం కందులూరుపల్లిలో గిరిజన కాలనీలో గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అగ్రవర్ణ భూస్వాములు గారు పనులు పోతేనే వాళ్ళకి నీళ్ళు ఇస్తామంటున్నారు. చాలా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు ఎంత ఉందంటే మనం దుర్భాగ్యమైన పరిస్థితి. దానికి ట్రాన్స్ఫార్మర్ బిగించాలంట, 100,000 రూపాయలు డబ్బులు కావాలంట, 100,000 రూపాయలు ఈ ప్రభుత్వం దగ్గర లేదా? మరి ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? అలాగే నీళ్ళ కాడ డబ్బులు 100,000 రూపాయలు లేదు, ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని గిరిజనులు నోరు కూడుకుంటారా? 20 కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. తక్షణం వాళ్ళకు నీటి సౌకర్యం కల్పించాలి, అవసరమైతే ట్యాంకర్లతో సరఫరా చేయాలని చెప్పని మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. అదే గ్రామంలో అదే పంచాయతీలు దళితులు అరుంధతీలు అక్కడ ఉన్నటువంటి భూమిని ఈరోజు అగ్రవర్ణ భూస్వాములు ఈరోజు సెక్రటరేట్లో పనిచేసేటువంటి అగ్రవర్ణ అధికారులు ఉద్యోగస్తులు వాళ్ళ భూమిని కబ్జా చేశారు. ఇప్పటికీ వాళ్ళ పేరుతో రికార్డులో ఉన్నాయి. దళితుల పేరుతో 4 కుటుంబాలు దళితుల పేరుతో ఉన్నాయి. వాడు చెట్లు వేసుకొని సాగుకుంటున్నాడు. 40 ఎకరాల భూస్వామి ఎట్లా ఎలిజిబిలిటీ ప్రభుత్వ భూమి? తక్షణం మీద రద్దు చేసి దళితులకు భూమి దళితులకే దక్కాలని చెప్పని వెంటనే చూపించాలి, సర్వే హద్దులు చూపించాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే గ్రామంలో ఈరోజు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ భూమిని కూడా ఊరుగా అనుకున్నట్టు భూమిని కూడా కబ్జా చేస్తున్న వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అనేక గ్రామాల్లో శ్మశానాలు లేక సజ్జాలు అవుతున్నాయి. అందరికీ పేదలకు అందరికీ భూములు ఇవ్వాలని ఈ అదేవిధంగా ఈ సమస్యలన్నీ ఈ వారం రోజుల్లో పరిష్కారం చేయకపోతే 11వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేసి తలుచుకున్నాం.